ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మన ప్రియ సర్వలోక తండ్రి, రాజాని స్తోత్రం తండ్రి ప్రభువా, వివేకవశం తండ్రి ప్రభువా, మేమందరం కూడి ఆరాధిస్తుండగా ఆరాధన చేయడానికి స్తోత్రం తండ్రి ప్రభువా. ఏమైనా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభువా టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుండగా ఈ ప్రోగ్రామ్ అయినా మీరు బలపరుస్తుంది ప్రభువా. మేము ఆరోగ్య పాటలు పాడుతుండగా లైక్ పాటలు చేస్తుండగా మీరు తోడుగా ఉండండి. కొద్ది మాటలు ప్రార్థన చేస్తున్నాము అదే నేర్చుకున్న మన
ప్రభునందు ప్రియమైన వీక్షులకు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. షారోను స్వరం అనే ఈ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి లేఖనానుసారము అలాగే వాక్యానుసారము జీవితాన్ని సరిదిద్దుకోవాలని, పరిపూర్ణమైన రక్షణ అనుభవంలో ప్రతి ఒక్కరూ మన జీవితాలను సరిదిద్దుకోవటానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుందని ప్రభు యేసుక్రీస్తు నామంలో మేము ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ మహోన్నత ప్రభువైనటువంటి ప్రేమైన సంగమ తోటి విశ్వాసులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ రూపంలో జన్మించి నేటికి సరిగ్గా 2023 సంవత్సరాలు గడుస్తుంది. కానీ యేసు ప్రభు వారి జననం గురించి లేదా ఆయన యొక్క పరిశీలన గురించి అనేక ప్రవచనాలు భక్తుల రీతిగా మనము పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. ఆ రీతిగానే ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిన జెఫన్యా గారు ప్రవచించిన ఒక మాటను మనము ఈరోజు ఆధారంగా తీసుకుని కొత్త నిబంధనలో పరిచర్యను గురించిన వర్తమానాన్ని ఈరోజు మనము గమనించే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు సుడాన్ అనే దేశం. సుడాన్ అనే దేశము దానికి స్వాతంత్రము 1956 జనవరి 1వ సంవత్సరంలో దానికి స్వాతంత్రం వచ్చింది. మనకి ఏ రీతిగా అయితే బ్రిటిష్ పరిపాలన నుంచి 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందో అలాగే సుడాన్ అనే దేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. ఎవరి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిందని తెలుసుకుంటే ఐగుప్తుల నుంచి స్వాతంత్రం వచ్చింది. ఐగుప్తులు సుడాన్ని లేదా ఆ పరిసర ప్రదేశాలను లేదా దేశాలను పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. సుమారు ఐగుప్తుల పరిపాలనలో ఉన్న సమయంలో క్రీస్తు పూర్వం 610 నుంచి 640 లేదా 640 నుంచి 610 సంవత్సరంలో జెఫన్యా గారు ఈ ప్రవచనాన్ని లిఖించారు, తెలియజేశారు. అది ఏంటని ఒకసారి చూస్తే జెఫన్యా గ్రంథంలోకి వెళ్తే ఒకసారి మనము ఆ ప్రవచనాన్ని చూడవచ్చు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగుంటుంది, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు, నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. కూషు దేశము అంటే ఏదో కాదు, ఇప్పుడున్న సుడాన్ ప్రదేశం. సుడాన్ని కూషు అని పిలిచేవారు. అదే ప్రవచనము మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. కీర్తన గ్రంథము 68వ కీర్తన 31వ వచనంలో ఇలా ఉంది, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తుకురు వచ్చెదరు. సుమారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఈ ప్రవచనము ఏ రీతిగా నెరవేరిందో మనం ఒకసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు ఒక సంఘటన ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కనపడతారు మనకి. ఒకరు నపుంసకులైన ఐథియోపియుడైన నపుంసకుడు ఒకను, మరొకరు పరిచర్య చేయిస్తున్న ఫిలిప్పి. వీరిద్దరూ ఆ భాగంలో మనకు కనపడతారు. ఆ భాగము ఎలా ప్రారంభమవుతుందంటే 26వ వచనం చూస్తే, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పితో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. వెళ్తూ ఉండగా అక్కడ ఇథియోపియల రాణి అయిన కందేకీయమైన ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇథియోపియుడైన నపుంసకుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తున్నాడు.
ఈ ప్రవచనము జెఫన్య గారు ఇందాడు మనం చూపించిన లేఖనాల ద్వారా మూడవ అధ్యాయము 31వ వచనంలో చెప్పినట్లుగా అగాగీయులు ఎక్కడికి వస్తారని చెప్పి ఉన్నారు యెరూషలేముకి నైవేద్యము తీసుకుని వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ఆ ప్రవచన నెరవేర్పే ఈ నపుంసకుడైన వ్యక్తి దేవుని ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తున్న మార్గము ఆ మార్గంలో ప్రభు దూత ఫిలిప్తో ఇలా సెలవిస్తుంది అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తిని నీవు కలుసుకోమని చెప్తారు ఆ వ్యక్తి తన ప్రయాణ మార్గంలో నపుంసకుని కలుస్తారు నపుంసకుని కలిసినప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే యెషయా గ్రంథాన్ని ఆయన పట్టిస్తూ ఉంటాడు అప్పుడు ఫిలిప్ గారు నపుంసకుని అడుగుతారు మీరు ఏం చదువుతున్నారు మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ నపుంసకుని అంటాడు నేను చదువుతున్నది ఎవరైనా వివరిస్తే కానీ నాకు తెలియదు కదా అని ఆయన సెలవిస్తారు అప్పుడు ఫిలిప్ గారు ఆయన చదువుతున్న గ్రంథాలను లేదా లేఖనాలను వివరించే ప్రయత్నం చేస్తాడు ఆ వివరించిన ప్రయత్నంలో ఏ రీతిగా ఆయన తన మారు మనస్సు జీవితాన్ని లేదా రూపాంతర జీవితాన్ని పొందుకుని దేవుని యొద్దకు బాప్టిస్మం తీసుకువెళ్ళాడు అన్నది మనం ఈరోజు నేర్చుకుంటున్న చిన్న అంశము ఒకసారి చూద్దాము అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 31 నుంచి చూద్దాము నపుంసకుడు ఇలా అంటున్నాడు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అంటే నపుంసకుడు చదువుతున్నాడు వాక్యాన్ని చదువుతున్నాడు కానీ దాన్ని గ్రహింపలేని స్థితిలో తన యొక్క విశ్వాస జీవితం ఉంది ఈరోజు కూడా ఈనాటి కూడా అనేక మంది మనము వాక్యాన్ని రోజు చదువుతూ ఉంటాము లేఖనాలను చదివే ప్రయత్నం చేస్తాము చేసినప్పుడు దానిని గ్రహింపగల విశ్వాస స్థాయి మనము క్రమేపీ పెంచుకుంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి లేఖనాలను చదివి ఒక చెవితో విని మరొక చెవితో వినే వదిలేసే వారిలాగా ఉంటున్నాం ఈనాటి క్రైస్తవ సమాజము దాదాపు ఒక చెవితో విన్నామా మరొక చెవితో వదిలేసామా అన్నట్టుగానే ఉంటుంది కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నేను క్రమబద్ధీకరించుకుంటున్నానా లేదా అన్న గ్రహింపులో లేని క్రైస్తవ జీవితాలు ఈరోజు ఎన్నో కానీ ఆ నపుంసకుడు అలా చేయలేదు వాక్యం పట్ల తనకు కలిగి ఉన్న ఆసక్తి లేఖనాల పట్ల తనకు కలిగి ఉన్న అభిష్టము వాక్యానుసారమైన జీవితాన్ని నేను గడపాలన్న తాపత్రయము తనలో మనం చూస్తాం అందుకే వెంటనే ఏమంటున్నాడు ఫిలిప్ని నా బండెక్కు ఫిలిప్పు నా రథమెక్కి కూర్చో నువ్వు నాకు ఈ లేఖనాలను వివరించు అతనిలో ఎంత తాపత్రయం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం పట్ల మనము తాపత్రయపడి వినేవారిగా ఉంటున్నామా తాపత్రయంతో మనము వాటిని గ్రహించి అనుసరించి నడుచుకునే స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉంటుందా మనలో ఎంతమంది వాక్యం పట్ల తహతహలాడేవారిగా ఉంటున్నాము మనం ఎంతమంది వాక్యం పట్ల ఇష్టాన్ని పెంచుకునే వారిలాగా ఉంటున్నాము నామకార్థమైన క్రైస్తవ్యాన్ని ఆచరించే వారిగా ఉంటున్నామా ఆదివారం అంటే ఏదో ఆచార ప్రకారం వెళ్ళాలి కదా అని వెళ్తున్నామా కూడికలు అంటే ఏదో వెళ్ళాలి కదా అని వెళ్తున్నామా సువార్త సభలు అంటే ఏదో ఒక ఆకర్షణీయమైన వేడుకగా మనం చూస్తున్నామా అలా కాదు మనము జీవించాల్సింది ఐథియోపికుడైన నపుంసకుడు వాక్యం పట్ల తనకు కలిగి ఉన్న అభిష్టాన్ని ఫిలిప్పు ద్వారా తెలుసుకోవటానికి ఇష్టపడ్డాడు ఫిలిప్పు ఆ లేఖనాలను వివరిస్తూ ఉన్న క్రమంలో నపుంసకుడు మూడు పనులు చేశాడు మొదటిగా వాక్యాన్ని విన్నాడు వాక్యాన్ని ఈరోజు కూడా అనేక మంది వింటున్నారు మందిరాల్లో వింటున్నారు సువార్త సభల్లో వింటున్నారు గృహకుడికల్లో వినొచ్చు కానీ నపుంసకుడు విని వదిలేలా నపుంసకుడు ఏం చేశాడంటే వాక్యాన్ని విని విశ్వసించాడు మొదటిగా తను చేసిన పని వాక్యాన్ని ఆసక్తితో శ్రద్ధతో వినడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడిన తరువాత దాన్ని విశ్వసించడం ప్రారంభించాడు అనగా రక్షణ అనుభవపు జీవితాన్ని ప్రారంభించాడు మనలో ఎంతమంది వాక్యాన్ని విని విధేయతతో దానిని అనుసరించేవారిగా ఉంటున్నాము వాక్యాన్ని విధేయతతో మనము స్వీకరించాలి వాక్యాన్ని విధేయతతో స్వీకరించినప్పుడు ఆ వాక్యము మన హృదయంలో కార్యములను లేదా క్రియలను జరిగిస్తాయి విధేయత కలిగిన స్వీకరణ ప్రాముఖ్యము క్రైస్తవ జీవితంలో కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాల్లో ప్రప్రథమైనది ప్రముఖంగా ఉండే వాటిలో ఒకటి విధేయత అన్ని విషయాలలో విధేయత కలిగి ఉండి మనము జీవించేవారిలాగా క్రైస్తవులం ఉండాలి ఇదిగో ఇక్కడున్న వ్యక్తి వాక్యాన్ని విధేయతతో విశ్వసించాడు లేదా స్వీకరించాడు స్వీకరించిన వెంటనే ఏం చేశాడు విశ్వసించాడు
లేఖనాలను విశ్వసించాడు. విశ్వసించి వదిలేశాడా? విశ్వసించి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. ఆ కింద వచనాలు చూస్తుంటే 34 నుంచి చూద్దాము. అప్పుడు నపుంసకుడు ప్రవక్త యవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టీస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. విశ్వసించిన వ్యక్తి చేయవలసిన పని బాప్టీస్మం తీసుకొనుట. నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తున్నావా? వాక్యం గురించి నీకు ఆతృత కలిగి ఉన్నావా? వాక్యం పట్ల నీవు శ్రద్ధతో విధేయతతో నీ మనస్సును అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు చేయవలసిన రెండో పని బాప్టీస్మం తీసుకొనుట. విశ్వసించిన ప్రతి ఒక్కరూ తిరిగి క్రీస్తులో జన్మించాలి. విశ్వసించిన ప్రతి వ్యక్తి తిరిగి క్రీస్తులో జన్మిస్తేనే ఆ క్రైస్తవ జీవితానికి విలువ. విశ్వసించిన వ్యక్తి చేయవలసిన రెండవ పని బాప్టిస్మం తీసుకునుట. వెంటనే రథాన్ని ఆపమన్నాడు, నీళ్లున్నాయని చెప్పి బాప్టిస్మం తీసుకోవడానికి ఆ నపుంసకుడు ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు విశ్వాస స్థాయిలో ఉన్నావా? ఇంకా తిరిగి రక్షణ అనుభవంలోనికి రాలేదా? తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఇంకా రాలేదా? ఇదిగో దుర్దినములు రాకమునిపే సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నేను విశ్వాసంలో ఉన్నాను, ఇంకా నేను విశ్వసిస్తున్న స్థితిలోనే ఉన్నాను అనుకుంటున్నావేమో. విశ్వసించిన స్థితి నుంచి తిరిగి జన్మించే స్థితిలోనికి మనము రావాలి. బాప్టిస్మ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు కూడా రావాలి. బాప్టిస్మం తీసుకున్న నపుంసకుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే కింద వచనంలోనే ఉంటుంది, 37 వచనము. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పునప్పుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిస్మం ఇచ్చెను. వారు నీళ్ళ నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. తిరిగి జన్మించిన అనుభవంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుందంటే మనకు కష్టాలు రావని కాదు, శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. తిరిగి జన్మించిన అనుభవంలో వాటిని ఎదుర్కోగలిగిన ఆత్మస్థైర్యాన్ని దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహిస్తాడు. అందుకే బాప్టిస్మ అనుభవంలోనికి మనము రావాలి. బాప్టిస్మ అనుభవంలోనికి వచ్చిన ఆ నపుంసకుడు పూర్ణ హృదయముతో సంతోషంగా తిరిగి తన త్రోవను వెళ్ళాడు. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తిని మనం చూసాము. వాక్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వ్యక్తిని మనం చూసాము. వాక్యాన్ని తెలుసుకున్న తరువాత విశ్వసించిన వ్యక్తిని మనం చూసాము. విశ్వసించిన తరువాత బాప్టిస్మం తీసుకున్న అనుభవంలోని వ్యక్తిని చూసాము. బాప్టిస్మం తీసుకున్న వ్యక్తి తిరిగి సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించిన అనుభవాన్ని మనము ఐథియోపియాకి చెందిన నపుంసకుడి నుంచి నేర్చుకుంటున్నాం. ఇదొక భాగమైతే రెండవ భాగము ఫిలిప్పు గురించి మనం నేర్చుకుందాం. అయ్యో నేను విశ్వసించానండి, నేను ఎప్పుడో బాప్టిస్మం తీసుకున్నానండి, నేను సంఘ పరిచర్యల్లో విరివిగా పాల్గొంటున్నానండి, నేను మందిరంలో క్రమతప్పుగా వెళుతున్నానండి అనుకుంటున్నామేమో. ఇదిగో విశ్వాస స్థాయి నుంచి పరిచర్య చేసే స్థాయిలోనికి మన క్రైస్తవ జీవితము రావాలి. నువ్వింకా విశ్వాస స్థితిలోనే సంవత్సరాలు తడబడి గడుపుతున్నావేమో. నువ్వు బాప్టిస్మం తీసుకుని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయిందేమో. ఇంకా నీవు విశ్వాస స్థితిలోనే ఉంటే దేవుడు చెప్పిన ఉపమానానికి అర్థం ఉంటుందా? దేవుడు ఇచ్చిన తలాంతును మనము అభివృద్ధి చేసుకునే వారిలాగా ఉండాలి, లేదా నాణ్యాన్ని జాగ్రత్తగా భద్రపరిచే వారిలాగానే ఉంటున్నామా? మన విశ్వాస స్థితి నుంచి పరిచర్య చేసే స్థితిలోనికి మనము వెళ్ళాలి. మనలో ఎంతమందిని పరిచర్యకు లేదా పరిచారకునికి, సేవకునికి, పరిచర్యలో తోడ్పడే వారిగా ఉంటున్నాము? అది నా పని కాదండి, ఆయన చేసుకుంటారు, ఆదివారం వెళ్ళి ఎంతో కొంత కానికి ఇచ్చేసి వస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? లేదా మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతో కొంత ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? దేవుడు మన చేతుల్ని చూడడు, మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. అందుకే పేద విధురాలు ఇచ్చిన కానుకను ఆయన చూశాడు. నేను ఇంకా విశ్వాస స్థితిలోనే నా జీవితాన్ని సాధిస్తాను అనుకుంటున్నావేమో. అది కాదు క్రైస్తవ జీవితానికి
పరిపూర్ణమైన అర్థం క్రైస్తవ జీవితానికి పరిపూర్ణమైన అర్థం ఎప్పుడు వస్తుందంటే విశ్వాస స్థితి నుంచి పరిచారకుని స్థితిలోనికి మనం రూపాంతరము చెందినప్పుడు విశ్వాస స్థితి నుంచి రూపాంతర అనుభవాన్ని మనము సంపాదించుకున్నప్పుడు ఇదిగో నీ క్రైస్తవ జీవితానికి అసలైన విలువ అప్పుడు మనం పైకి పరలోకమునకి ఎత్తుకొనబడినప్పుడు అప్పుడు అంటారు అయ్యో నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావు అని అంటారా నువ్వు ఎంత పరిచర్య చేసావు అంటారా కనుక ఫిలిప్పు దేవుని దూత యొక్క ఆజ్ఞను అనుసరించి ఏం చేసాడు పరిచర్య చేశాడు ఫిలిప్పును వెళ్ళమన్నాడు వెళ్ళాడు అక్కడ నపుంసకుడు కనబడ్డాడు అతనికి సువార్త పరిచర్య చేశాడు ఇదిగో విశ్వాస స్థితిలో నుంచి పరిచర్య చేసే స్థితిలోకి మనము రావాలి ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు అంశాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేశాం ఫిలిప్పు ఏ రీతిగా అయితే పరిచర్య చేశాడో ఆ రీతిగా మనం కూడా విశ్వాస స్థితిలోనికి పరిచర్య చేసే స్థాయిలోనికి మన క్రైస్తవ్యాన్ని రూపాంతరం చెందించుకోవాలి రెండోది ఐతియోపికుడైన నపుంసకుడు వాక్యం పట్ల కలిగి ఉన్న శ్రద్ధను చూసాము వాక్యం పట్ల కలిగి ఉన్న శ్రద్ధతో విశ్వాసాన్ని గైకొన్నాడు విశ్వాసాన్ని ఆయన బాప్టిస్మం ద్వారా రూపాంతరం చెందించుకున్నాడు బాప్టిస్మం ద్వారా ఆయన పరిపూర్ణమైన సంతోషంలోనికి ఆయన చేర్చబడ్డాడు మనము ఏ త్రాసులో ఉన్నాము ఇటువైపు విశ్వాస స్థితిలో ఉన్న ఒక జీవితాన్ని చూసాము మరొక వైపు విశ్వాసంలో ఉండి పరిచర్య స్థాయిలో ఉన్న జీవితాన్ని మనం చూసాము ఏ త్రాసులో మనం ఉంటున్నాము సరే మనము ప్రశ్నించుకోవాలి ఇంకా నువ్వు వాక్యం పట్ల విశ్వాసాన్ని కనపరచలేదా వాక్యం పట్ల శ్రద్ధను నువ్వు గ్రహించలేదా లేనట్లయితే మన జీవితాలను సరి చేసుకోవాలి విశ్వాసము ద్వారా బాప్టిస్మ అనుభవంలోనికి రావాలి బాప్టిస్మ అనుభవంలో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండటం మనం చూసాము నేను విశ్వాసనిగా ఉన్నాను మంచి పేరు నాకు ఉందనుకుంటున్నావా అక్కడతో సరిపోదు విశ్వాస స్థాయి నుంచి పరిచారకుని స్థితిలోనికి మనము రూపాంతరం చెందాలి కనుక ఏ త్రాసులో మనం ఉంటున్నామో బేరీ చేసుకోవాలి మన ఆత్మీయ స్థితిని క్రమబద్ధీకరించుకోవాలి మన ఆత్మీయ స్థితిని మనము పెంపొందించుకోవాలి రజిస్థాల నుంచి కళ్ళు మూసుకున్నాము ప్రార్థన చేసుకున్నాము ఆయన విశ్వాస జీవితాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడో ఆ రీతిగా ప్రభువా నేను వాక్యం పట్ల విశ్వాసాన్ని నేను పెంపొందించుకుని విశ్వాసం ద్వారా బాప్టిస్మను నేను వాదన చేసుకుంటున్నాను ప్రభువా ఎవరైతే విశ్వాసంలోకి వచ్చి బాప్టిస్మ అనుభవంలో ఉన్నారో తెలుపుకునే ప్రభువా పరిచర్య జీవితాన్ని పరిచారకునిగా ఉండటానికి ప్రోత్సహించండి ఇక్కడ వాక్యంలో హృదయాల్లో ఎదిరించి అనుసరించి నేర్చుకోవడానికి కావలసిన వివేక జ్ఞానాన్ని అందరికీ దాస్తున్నాను అసలు దేవుని ప్రేమ కుమారు కన్నీళ్ళు సహవాసం పశుధాత్మ యొక్క తల్లి మనతో ఎల్లప్పుడూ ప్రభునందు ప్రేమైన వీక్షులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు పరిచర్యల కొరకు అలాగే సంఘం కొరకు ప్రార్థించండి పరిచర్యలు భవానీపురం ప్రాంతం హెచ్బి కాలనీలో జరుగుతున్నాయి మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే భవానీపురం హెచ్బి కాలనీలో ఉన్న షారోన్ సంఘానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము అలాగే మేము చేయుచున్న గ్రామ పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రతి నెల ఒక గ్రామాన్ని సందర్శిస్తూ ఆ గ్రామస్తులను ఆత్మీయంగా బలపరచడం కొత్త ఆత్మలను రక్షించి స్థానిక సంఘంలో వారిని పాలి భాగస్థులు చేయటం గ్రామ సువార్త యొక్క ముఖ్య విషయం అయితే మా గ్రామ పరిషత్ల కొరకు ప్రార్థించండి మా సంఘ పరిషత్ల కొరకు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కింద ఇవ్వబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు మీ ప్రార్థన అవసరాల కొరకు భారభరితంగా ప్రార్థించేవారు సంఘంలో ఉన్నారు స్తుతించేదము